ఆదమర్చి ఉన్నప్పుడే మాటు వేసి మట్టుబెడుతుంటాయి ముష్కర ముక్కలు దాడులకు ఏ మాత్రం వీలున్నా వెరైటీగా తెగబడేందుకు సిద్ధంగా ఉన్నారు టెర్రరిస్టులు ఇప్పుడు ఢిల్లీలో ఇదే పరిస్థితి ఎప్పుడు ఏ క్షణమైనా ఉగ్రవాద ముక్కలు రెచ్చిపోవచ్చునంటున్నాయి నిఘా వర్గాలు మరి నిఘా వర్గాలకు ఉగ్రవాదుల ఆనవాళ్లు ఏమైనా తెలిసాయా దాడులకు సిద్ధపడేట్లయితే ఎక్కడెక్కడ ఎలా దాడులు జరగవచ్చు అసలు ఉగ్రవాదుల ప్లాన్ ఏంటి మన ఐబీ వర్గాల హెచ్చరిక సారాంశం ఏమిటి నిఘా వర్గాలు మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి హై అలర్ట్ ప్రకటించాయి ఢిల్లీలో దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి ఉగ్రవాద సంస్థలు ఈసారి పంధా మార్చుతున్నట్లు మన నిఘా వర్గాలకు క్లూ దొరికింది లష్కరే తోయిబా జైషే మహ్మద్ సంస్థలు దాడులకు దిగేందుకు పక్కా ప్లాన్తో సిద్ధంగా ఉన్నట్లు ఐబీ వర్గాలకు పక్కా సమాచారం అందింది అది మానవ బాంబు రూపంలోనో అత్యాధునిక ఆయుధాలతోనో దాడులకు దిగటం కాదు ఉగ్రవాద ముఠాలు ఈసారి వ్యూహం మార్చేసి డ్రోన్లతో దాడులకు దిగాలని చూస్తున్నాయి ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పార్లమెంట్ ప్రధాన నివాసాలపై ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశముందని ఐబీ చేసిన హెచ్చరికల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు ఎలాంటి దాడులైనా ఎదుర్కొనేందుకు పారామిలిటరీ బలగాలను మోహరించారు ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా దళాలు క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నాయి ఏమాత్రం అనుమానం ఉన్నా అదుపులోకి తీసుకుంటున్నారు తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి ఉగ్రవాదులు ఇప్పటికే ఢిల్లీలో అడుగుపెట్టి షెల్టర్ తీసుకున్నారని దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐబీ హెచ్చరిస్తోంది డ్రోన్స్తో దాడుల వ్యవహారం మనకు కొత్తే కాని టెర్రరిస్ట్ స్థావరాలుగా పేరొందిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లలో తరచూ జరిగేవే ఇవి టెర్రరిస్ట్ మూకలు డ్రోన్స్తో దాడులకు పాల్పడి టెర్రర్ పుట్టిస్తుంటారు ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అసలు డ్రోన్స్తో దాడులు ఎలా జరగొచ్చన్న దానిపై పోలీసులకు క్లాసులు తీసుకుని క్లారిటీ ఇస్తున్నాయి హోంమంత్రిత్వశాఖ ఉన్నతాధికార వర్గాలు విమానం లుక్తో హెలికాప్టర్ ఫీచర్స్తో ఉండే హైబ్రిడ్ వాహనమే డ్రోన్ నెట్టె నిలువున టేకాఫ్ అవుతుంది పక్షిలాగా మలుపు తిరుగుతుంది సిమెంట్ నిర్మాణాలపై ల్యాండ్ అవుతుంది అవసరాన్ని బట్టి వీటికి క్యారేజ్లు ఏర్పాటు చేస్తారు సురక్షణ వేగాలే ప్రత్యేకతగా డెలివరీ సిస్టంలో సరికొత్తగా తయారవుతున్నాయి డ్రోన్స్ ముందుగా రూట్ మ్యాప్ను ఫిక్స్ చేయటం ద్వారా కాని రిమోట్తో ఆపరేట్ చేయటం ద్వారా కాని ఈ డ్రోన్లను పంపించవచ్చు పాకిస్తాన్ తాలిబన్ నేతను ఇలానే డ్రోన్ల ద్వారా దాడులు చేసి హతమార్చింది అమెరికా సైన్యం ఇప్పుడు ఇదే సాంకేతికతను అందిపుచ్చుకుని టెర్రరిస్టులు దాడులకు సిద్ధం కావటం కలకలం పుట్టిస్తోంది సాంకేతిక విప్లవంతో అందుబాటులోకి వస్తున్న ఆవిష్కరణలన్నీ ప్రజల ప్రయోజనాల కోసమే కాని ఇటువంటివన్నీ ఉగ్రవాదుల చేతుల్లో పడి వినాశనానికి దారితీస్తున్నాయి ఆపద సమయంలో ఆదుకునేందుకు రూపొందినవే డ్రోన్స్ కాని ఉగ్రవాద ముఠాలు పంధా మార్చి వీటిని దాడులకు సిద్ధం చేస్తున్నాయి హై అలర్ట్ ప్రకటించిన ఢిల్లీ నిఘావర్గాలు ఉగ్రవాద ముఠాలను గుర్తించే పనిలో పడ్డాయి డ్రోన్స్ దాడులు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి జకీవుర్ రెహమాన్ లఖ్వీని ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది లాహోర్లో ఒక సురక్షిత స్థావరంలో ఉన్న లఖ్వీ ఇప్పుడేం చేయబోతున్నాడన్నదే ఆందోళనకరంగా మారింది లఖ్వీ అనుచరులే ఇప్పుడు భారత్పై దాడులకు వ్యూహరచన చేస్తున్నట్లుగా నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో హెలికాప్టర్లు విమానాల కదలికలపై గట్టి నిఘా ఉంచారు మానవరహిత డ్రోన్స్తో ముప్పుపెట్టే ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు